హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మీరు చూడబోయేది ఈ ఫ్లయింగ్ బర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి స్కేల్, సీజర్స్, స్కెచ్, పెన్సిల్, A4 కలర్ పేపర్ ఒకటి, వేరే కలర్ చిన్న పేపర్ ఉన్నా సరిపోతుంది, గమ్. ఇవి దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసండి. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ బర్డ్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక A4 కలర్ పేపర్ తీసుకోండి. దీనికి ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, దీన్ని స్క్వేర్లోకి మార్చాలి. ఇలా తక్కువ ఉన్న లెంత్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ క్రాస్గా ఫోల్డ్ చేసినట్లయితే ఎడ్జ్ ఇంత స్ట్రైట్గా వచ్చి క్రాస్ రావాలండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసినప్పుడైతే మనకి ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి మనం. మీరు సిజర్తోనైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా స్కేల్ పెట్టుకునైనా కట్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదండి, దీనికి గట్టిగా స్కేల్ పెట్టుకొని గట్టిగా హోల్డ్ చేసి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అది కట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనకి ఇలా క్రాస్ అండ్ రావాలండి. మనకి ఆ క్రాస్గా ట్రయాంగిల్ అనేది కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా మీరు సిజర్తో కట్ చేసుకోవచ్చు, లేదంటే స్కేల్ యూస్ చేసి ఇలా కూడా కట్ చేసేసుకోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ని తీసుకుని ఈ 2 ఎండ్స్ని పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిన్న స్ట్రిప్ ఉంది కదండి, దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఇలా 2 స్ట్రిప్స్ వచ్చిన తర్వాత దానిలో ఒక దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి. ఈ విధంగా ఒక దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక దాన్ని తీసుకుని ఫోల్డ్ చేసి కట్ చేయాలండి. ఒకటి ఫోల్డింగ్, ఇంకోటి కటింగ్ అన్నమాట. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. 2 ఎండ్స్ కింద ఒకటి ఫోల్డింగ్ అలా పెట్టేశాను, దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి 2 స్ట్రిప్స్ కింద కట్ చేసాను కదా. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. అంతేకాకుండా ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా బేస్ కింద పెట్టుకుని ట్రయాంగిల్ని ఆ రెండింటి మడతల్లోకి పెట్టుకోవాలండి. మీరు చూసినట్లయితే ఇక్కడ 3 సెంటీమీటర్స్ లెంత్ గ్యాప్ తోటి స్ట్రైట్ అండ్ది పెట్టుకుంటున్నానండి నేను. బ్యాక్ సైడ్ 3 సెంటీమీటర్స్ ఉండేటట్టు ఇప్పుడు ఇలా పెట్టుకుని గమ్ అనేది అప్లై చేసేసుకుని స్టిక్ చేసుకోవడమేనండి. ఇలా ఈ విధంగా అంటించినప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రయాంగిల్ ఉన్నది ఇక్కడ అంటుకోదు కదండి, అక్కడ మళ్ళీ కొద్ది గమ్ను అప్లై చేసి అంటించుకోవాలండి. మీరు ఫెవీ స్టిక్ అయినా యూస్ చేయొచ్చు, లేదా వేరే గమ్ ఏదైనా కూడా యూస్ చేయొచ్చండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ చిన్న స్క్వేర్ షేప్లో నా దగ్గర ఇది ఎక్స్ట్రా పీస్ అండి. ఇది ముందు వాడిన దాంట్లోది. మీరు కావాలంటే వేరే కొత్త షీట్లది కూడా ఇలాగ ఒక సర్కిల్ కింద డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇదే 2 కింద కట్ చేయాలండి మనం. ఇది ఒకటి నేను కట్ చేస్తున్నాను చూడండి, ఇలా గీసుకునైనా కట్ చేయొచ్చు. 2 కూడా ఒకటి ఇలా గీసుకుని ఇంకోటి ఇలా పెట్టుకుని కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా 2 కట్ చేసి ఇక్కడ ఫేస్కి పెట్టుకోవాలి మనం. ఇలా ట్రయాంగిల్ ఎండ్ దగ్గరికి పెట్టుకోవాలండి మనం. మీకు అది ఎక్స్ట్రా ఉంటే ఉండనివ్వండి, కానీ ట్రయాంగిల్ ఎండ్ దగ్గరికి పెట్టుకోవాలండి మనం. ఈ విధంగా 2 వైపున స్టిక్కరింగ్ చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత దీనికి చూసారు కదా ఫేస్కి, నేను ఒక సైడే చేసాను దీన్ని. దీనికి 2 సైడ్స్ చేస్తున్నాను.
మీకు ఎటు చూసినా ఒకేలా ఉండడం కోసం ఆ షేప్లో కట్ చేసేసుకోండి దాన్ని. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాని మీద ఎన్ అనే లెటర్ రాస్తున్నానండి నేను. ఎన్ అని ఎందుకు రాస్తున్నానంటే వి షేప్లో ముక్కు ఉంటుంది, దానికి పీక్ ఉంటుంది కదా. ఇలా చూడండి, ఇక్కడ మీకు రివర్స్లో రెండు వీలు కనిపిస్తాయి, అందుకోసం నేను ఈ విధంగా ఎన్ రాసుకుని ఫస్ట్ ఎడ్జెస్ని కట్ చేసాను. తర్వాత ఒక వీని కట్ చేస్తున్నాను మధ్యలోకి, దాన్ని పెట్టుకుని ఇంకొక దాన్ని కూడా కట్ చేస్తున్నానండి. మీకు టూ పీక్స్ అనేవి ఈజీగా వస్తాయండి ఇలా ఎన్ రాసుకున్నట్లయితే. ఈ రెండింటిని స్టిక్ చేసేసుకోండి. మీ దగ్గర గమ్ లేదనుకుంటే 2-in-1 టేప్, ఇన్విజిబుల్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని కూడా యూజ్ చేసి మీరు స్టిక్ చేసుకోవచ్చు. గమ్ ఉన్నట్లయితే గమ్తో స్టిక్ చేసుకోండి. ఈ విధంగా రెండు అయిన తర్వాత దీనికి కిందకి ఇలాగా స్ట్రిప్స్ని అంటించుకోవాలండి, అటొకటి ఇటొకటి. ఫస్ట్ ఒక దానికి గమ్ అప్లై చేయండి, స్టార్టింగ్ కొద్దిగా మాత్రమే అప్లై చేయాలండి గమ్ము. దాన్ని ఒకవైపున అంటిస్తున్నాను చూడండి నేను. ఈ విధంగా అంటించుకోవాలి. మనం ఏదో ఒక ప్లేస్లో అంటించుకున్న తర్వాత ఇంకో సైడ్కి తిప్పి కింద నుంచి కొలుచుకోవాలండి దీన్ని. రెండు స్ట్రిప్స్ ఒకే సైజులో తీసుకున్నాం కదా, ఇలా కొలుచుకుని పైన ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ కొద్దిగా గమ్ అప్లై చేసి స్టిక్ చేసేస్తే రెండు ఒకే ప్లేస్లో స్టిక్ అయినట్టు వస్తుంది మనకి చూస్తే మీరు. ఇప్పుడు బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకుని దీనికి కళ్ళు అనేవి గీస్తున్నాను. ఒక సర్కిల్ గీసి దాంట్లో మళ్ళీ చిన్న సర్కిల్గా గీసి డార్క్ చేసి పైన ఒక ఐబ్రో ఇచ్చాను అంతే. ఇటు సైడ్ కూడా అలానే గీసేయండి. చూసారు కదండి ఈజీగా అయిపోయింది బర్డ్. ఇది కావాలంటే అడుగున తోక దగ్గర కూడా ఇలా కటింగ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇలా తోక దగ్గర కటింగ్ అయిపోయిన తర్వాత వింగ్స్ దగ్గరికి కూడా ఇచ్చుకోవచ్చు అండి మీరు కటింగ్స్ అనేది. ఇలా ఒక పర్టిక్యులర్ లెంత్ వరకు మనం స్ట్రైట్గా కటింగ్స్ ఇస్తున్నాం కదండి, ఇలాగ చివరికి వచ్చిన తర్వాత క్రాస్గా ఇచ్చుకోవాలండి కటింగ్స్ అనేవి. చూడండి ఏ విధంగా వేస్తున్నాను నేను, ఎందుకంటే అక్కడ ఫుల్గా కట్ చేసానంటే అది కట్ అయిపోతుంది స్ట్రైట్గా కట్ చేసినట్లయితే మనం, అందుకోసం నేను క్రాస్గా కటింగ్స్ అనేవి ఇచ్చాను. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ గమ్ అంటించాం కదండి, దాని దగ్గర ఒకసారి రోల్ చేయండి ఈ విధంగా. మీకు అప్పుడు గింగ్ అనేది ఈజీగా లాగుతుంటే వస్తుందన్నమాట. ఇలా రెండు స్ట్రిప్స్ని పెట్టుకుని కిందకి లాగుతున్నట్లయితే మీకు పక్షి అనేది ఎగురుతున్నట్టుగా వస్తుందండి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది, వాళ్ళ చేత కూడా మీరు చేయించవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.